సీట్ల అమ్మకానికి పెట్టిన ఘనత జగన్కే దక్కుతుందంటూ ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. జగన్ నిర్వాకంతో పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దేశంలోనే విస్తుపోయే విధంగా నిర్ణయాలు చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక స్కీమ్ అన్నాడు అంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక స్కామ్ ఉంటుంది. మెడికల్ కాలేజీల పేరుతో ఈ మధ్యకాలంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల పేరుతో విపరీతమైన హడావుడి చేయటం జరిగింది. అయిన తర్వాత ఇచ్చినన్ని మెడికల్ కాలేజీలు ఏ ముఖ్యమంత్రి చివరికి ఆయన తండ్రి కూడా ఇవ్వలేదని చెప్పి హడావుడి చేసిన నేపథ్యాన్ని మనం చూసాం. మరి దాని వెనుక ఆయన ఒక పెద్ద స్కామ్కి స్కెచ్ వేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనం దేశంలో చూసాం, గడ్డి స్కామ్ చూసాం, 2G స్కామ్ చూసాం, బొగ్గు స్కాములు చూసాం, మన రాష్ట్రంలో మద్యం స్కాములు చూసాం, మైనింగ్ మాఫియా చూసాం, ఇసుక దోపిడీలు చూసాం. ఇన్ని రకాల స్కాములు మన రాష్ట్రంలో చూడటం జరిగింది. చివరికి మద్య నిషేధం అని చెప్పి మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘన చరిత్ర కలిగిన మన ముఖ్యమంత్రిని చూడటం జరిగింది.